ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో తనదైన స్టైల్ చూపిస్తుంటారు ఫైర్ బ్రాండ్ హరీష్ రావు. రాజకీయ వ్యూహాలు పనటంలో దిట్టగా పేరు సంపాదించుకుని ట్రబుల్ షూటర్ అనిపించుకున్నారు. ఓటమి తరువాత ముందు కూడా ట్విట్టర్ వేదికగా ప్రతి అంశం పైన స్పందిస్తుంటారు. అలాంటి ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన ఆయన బీజేపీ నేతల కామెంట్స్ పై ప్రశ్నిస్తే దాటవేత ధోరణిలో సమాధానం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారము ఈ మధ్య జోరుగా సాగుతుంది. దానిపై ఆయన మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఆయనపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి వ్యక్తి అని, మంచి పొలిటీషియన్ అని కితాబిచ్చారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండో లేదంటే బీజేపీ ఎంత అనుకుని నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి, బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు గారు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సింది. ఎందుకంటే హరీష్ రావు గారు పోటీ చేస్తాడో మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ లొక్కుగొస్తాడు. బట్ మంచి పొలిటీషన్ అలా ఏమనుకోండి లేదు, ఓపెన్గా చెప్తున్నాను. నేను మాకేం వస్తుంది చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, మళ్ళీ 0. అప్పుడు కేసీఆర్ గిజాలని కాదు బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. అప్పుడు ఏడుకుంటాడనే చిల్లసల్లు ఎప్పుడు మాట్లాడారు? మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా, మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నాడు బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ, ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకోకూడే ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు బీజేపీ ఎడుతున్నట్టు పీడాతం అయితే మీరే బాధ్యత. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు అక్కడ బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారము జరిగింది. స్వామి కార్యం స్వకారం అన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్తో లింకు పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను విలీనం చేయడానికి మంతనాలు సాగిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆ టైంలో బండి సంజయ్ మీడియా ముందు హరీష్ రావుపై పొగడ్తలు కురిపించారు. వాటిపై హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. ప్రతి అంశం పైన వెంటనే స్పందించే ట్రబుల్ షూటర్ వాటిపై ఏమీ మాట్లాడకపోవడంతో బీఆర్ఎస్ ట్రబుల్లో పడుతుందన్న వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఐ కెన్ కామెంట్ అమ్మా, నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అయితే ఇది పోతుందేమో. ఇది పాపం సంఘంగా లేనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా. పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అవుతాయి, రైతుల కామెంట్లు కింది మీద అవుతాయి. నేను మళ్ళీ 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టా, దాని మీద చెప్తా. థ్యాంక్ యూ. సరిగ్గా వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతారు అన్న, వాస్తవం అయితే నీ మనసుకు నా మనసుకు చెప్తారు. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నవ్వుతూ 2 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పి వెళ్లిపోయారు. ఇదే సమయంలో బీజేపీ ఎల్పీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండడంతో పెద్ద చర్చే నడిచింది. ఇద్దరూ కలుసుకున్నారని, కొందరు కలవలేదని మరికొందరు చర్చించుకున్నారు. 10 అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పార్టీలో ఆ ఫ్యామిలీ మెంబర్లు 4 తప్ప మరెవరు ఉండరన్న ప్రచారము మొదలైంది. ఇప్పటికే 10 ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి వచ్చారు. రానున్న రోజుల్లో మరికొందరు వస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. కంటోన్మెంట్ బైపోల్స్ లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటుని కాపాడుకోలేకపోయింది. దాంతో 39 గెలిచిన బీఆర్ఎస్ కు ఇప్పుడు మిగిలింది 28 ఎమ్మెల్యేలే. ఇంకో 15 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనమవుతుంది. కారు పార్టీలో 12 ఎమ్మెల్యేలు కూడా మిగలకపోతే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఫామ్ హౌస్ కు పిలిచి బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు ఆయన్ని నమ్మడం లేదు. ఆక్రమంలో పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్ రావుల పనితీరుపై ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట.
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని కేసీఆర్ సీరియస్ అవుతున్నారట. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ చూస్తూ అధికారంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని గులాబీ శ్రేణుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. పవర్లో ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు చెప్పిందే వేదంగా నడిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాజాగా జిల్లాలోని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తంగూటికి వచ్చారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలా హరీష్ రావు సొంత జిల్లా నేతలనే కాపాడుకోలేకపోతున్నారు. మామకు తగ్గ అల్లుడని పేరున్న హరీష్ రావు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ను ఫోకస్ చేస్తూ హరీష్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఆయన బీజేపీలోకి వెళ్తారని చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పొగడ్తలు కురిపించారు. దానిపై హరీష్ రావు స్పందించకపోవడంతో ఆయన పార్టీ ఆలోచనలో ఉన్నారా అని అనుమానం వ్యక్తమవుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe BigTV channel.